हरिः ओम् श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जगत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार शुद्ध विद्यार मध्वार च नमो नमः नौमिन्यार सुधादिकर्जन मुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारान् निधीन् श्रीसत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यादसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं महं परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। सृष्टिस्थित्यप्ययेहानियतिदृशितमोबन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वेषशत्रुात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययोरो गुरुरपि परमश्चिन्तरेतं महान्तं जन्माद्यस्य यथोन्वजादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवरे मुह्यन्ति यं सूरयः तेजोवारिमृदं यथा विनिमयोरत्र त्रिसर्गो मृषा धाम्नः स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालजं मुहुरहोरसिकापु विभावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतरातरवोऽपि नेदुस्थं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये। स्वस्त्यस्तु सतामखिलसन्मङ्गलानि सन्तु। श्लोकैकश्रवणपठनमात्रेण कथावक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। भगवंतुनि चेत प्रेरितులారైన లక్ష్మీదేవి దేవకీ గర్భంలో ఉన్న బలరాముని కర్షణం చేసి రోహిణి గర్భంలో పెరిగేలా చేసింది। అలా బలరాముడు జనించాడు। సంకర్షణం చేయడం వలన తనకు సంకర్షణ అనే పేరు కలిగింది। బలమున్నవాడు గనుక బలదేవుడయ్యాడు। అందర్ని రమింపజేస్తాడు కనుక బలరాముడయ్యాడు అని ఆ బలరాముని అత్యద్భుతమైన విషయాన్ని గురించి భాగవతం మనకు బోధించింది। ఆ తరువాత స్వయం భగవంతుడు తను మొట్టమొదట వసుదేవునిలో ప్రవేశిస్తాడు। ఆ విషయాన్ని భాగవతం చాలా అద్భుతంగా చెబుతూ ఉంది। తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి భగవానపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః ఆవివేశాంశభాగేన మన ఆనక దుందుభేహే। భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడైన వాడు। భగవంతుడు లేని చోటు అనేదే లేదు। అయినా కూడా విశేషమైన రూపంతో ఆ భగవంతుడు వసుదేవుని యందు సన్నిహితుడయ్యాడు। వసుదేవునిలో ప్రవేశించాడు। భగవంతునికి శుక్లశోణిత సంబంధం లేదు। ఆ శుక్లశోణిత సంబంధం వల్ల భగవంతుని దేహం యొక్క నిర్మాణం అసలు జరగదు। జ్ఞానానంద స్వరూపి అయిన వాడు భగవంతుడు। జడమైన దేహం లేనివాడు, చేతనమైన దేహం కలవాడు భగవంతుడు కనుక ఆ భగవంతునికి శుక్లశోణిత సంబంధం వల్ల భగవంతునికి దేహం అనేది పుట్టదు భగవంతునికి ఇలాంటి
జననమనేది సర్వథా లేదు, అయినా కూడా భగవంతుడు వసుదేవ దేవకి వీరి కొడుకు పుత్రుడు అని లోకం వ్యవహరించాలి కదా. అలా వ్యవహరించాలంటే ఎలా జననం జరుగుతుందో ఆ ప్రక్రియనే తననుసరించాలి. ఎంత అద్భుతంగా భగవంతుడు దాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. మొట్టమొదట వసుదేవునిలో తను ప్రవేశించాడు. ఎలాంటి తను, ఏం చేయాలని భగవంతుడు వసుదేవుని యందు ప్రవేశించాడు? విశ్వాత్మ, ఈ సమస్తమైన చరాచర ప్రపంచానికి భగవంతుడు ఆత్మ. ఆత్మ అంటే స్వామి అని అర్థం. కనుక ఈ విశ్వానికి స్వామి అయిన వాడు భగవంతుడు. అలాంటి విశ్వస్వామి అయిన భగవంతుడు తనేం చేయాలనే ఉద్దేశంతో అవతారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం విన్నాం, భూమాత గోమాత రూపంతో భగవంతునికి శరణు వేడింది. కనుక అలాంటి భూమాతను సంరక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు. అంటే విశ్వాన్ని సంరక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు. సమస్తమైన ప్రపంచాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? భగవంతునితే కదా. ఎవరైతే విశ్వానికి ప్రపంచానికి స్వామియో తనే ఈ విశ్వాన్ని పరిపాలించాలి. కనుక విశ్వాత్మ అని ప్రయోగించాలి. భక్తానాం అభయంకర, ఎవరైతే తన భక్తులున్నారో భక్తులైన వారి భయాన్ని పరిహరించేవాడు భగవంతుడు. పరిహరించే బాధ్యత భగవంతునిది. భగవంతుని తప్ప మరెవ్వరూ కూడా భక్తుల భయాన్ని పరిహరించలేరు. ఆ భయాన్ని పరిహరించే సామర్థ్యం మరెవ్వరికీ లేదు. కనుక విశ్వస్వామి అయిన భగవంతుడే భక్తుల ఆ భయాన్ని పరిహరించాలి. కనుక తను అవతరించాలి. అవతరించాలంటే లోక నియమాన్ని తను అనుసరించాలి. కనుక మొట్టమొదట వసుదేవుని యందు తను ప్రవేశించాడు. భూతానాం భక్తానాం అభయంకర అవివేష అంశభాగేన మన ఆనక దుందుభేహే. అలా వసుదేవుని యందు ప్రవేశించిన తరువాత ఆ వసుదేవుని ద్వారా తను దేవకిలో ప్రవేశించాడు. అసలు భగవంతుని ఆ చరిత్రను ఏమని వర్ణించగలం? ఎలాగని తెలుసుకోగలం? అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైన వాడు భగవంతుడు. ఎలా ప్రవేశించాడు భగవంతుడు? ఎంత అద్భుతంగా ప్రవేశించాడు. మొట్టమొదట వసుదేవుని యందు ప్రవేశించి వసుదేవుని ద్వారా అలా తను దేవకిని కూడా, దేవకి గర్భాన్ని కూడా తను ప్రవేశించాడు. తతో జగన్మంగళమచ్యుతాంశం, జగన్మంగళమైనది భగవంతుని ఆ అంశం. అది అచ్యుతుని అంశం. ఆ అంశానికి చ్యుతి అనేది లేదు. అంశి అయిన భగవంతునికి చ్యుతి లేదు ఎలాగో అలాగే భగవంతుని అంశానికి కూడా ఏ విధమైన చ్యుతి కూడా లేదు. అంశి ఎలా సమగ్రమైనదో అలాగే అంశం కూడా అలాగే సమగ్రమైనది. ఇక అంశి అంశ అని ఎందుకు పిలవడం అంటే దాన్ని, ఆ వ్యవహారానికి కూడా ఓ విశిష్టమైన విశిష్టమైన క్రమాన్ని శాస్త్రం మనకు చెబుతుంది. ఆ విషయం ప్రస్తుతం అనవసరం కాబట్టి దాన్ని నేను చెప్పడం లేదు. అయినా అంశి అంశ, ఆ భగవంతుని అంశమే కృష్ణకేశమే ఇక్కడ దేవకీ గర్భంలో ప్రవేశించింది. ఆ భగవంతుని అంశానికి ఏ విధమైన చ్యుతి కూడా లేదు అనేదాన్ని చెప్పడం కోసం అచ్యుతాంశం అని భాగవతం ఇక్కడ మనకు చెబుతూ ఉంది. చ్యుతి లేని అంశం, అచ్యుతుని అంశం అని కూడా ఒక అర్థం. ఆ అంశం ఏదైతే దేవకిలో ప్రవేశించిందో, దేవకీ గర్భాన్ని ప్రవేశించిందో, ఆ అంశానికి కూడా చ్యుతి అనేది అసలు లేదు. అలాంటి అద్భుతమైన సామర్థ్యం కలవాడు భగవంతుడు. శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠ యథానందకరం నభస్థ. అలా ఆ దేవకీదేవి భగవంతుని తన గర్భంలో ధరించింది. సా దేవకీ సర్వజగన్నివాస నివాసభూత నితరాం విరేజే భోగేంద్రగేహేగ్నిశిఖే వరుద్ధ సరస్వతి ద్యూతఖలే యథాసతి. ఆ దేవకీదేవి సర్వజగన్నివాస నివాస భూత. భాగవతం ఎంత చక్కగా దేవకి గురించి చెబుతూ ఉంది. భగవంతుడెవరు? ప్రవేశించిన అంశం ఎలాంటిది? చూడండి, ఇప్పుడే మనం విన్నాం చ్యుతి లేనిది ఆ అంశం అని. కనుక అంశి ఏ పనిని చేస్తూ ఉంటాడో
ఆ పనిని అంశం కూడా చేయాలి కదా. కనుక భగవంతుడు, అంశీ అయిన భగవంతుడు ఎలాంటి కార్యంలో నిమగ్నుడైనాడు అంటే సర్వజగన్ నివాసుడైనాడు ఆ భగవంతుడు. సమస్త ప్రపంచానికి నివాసమేర్పరిచిన వాడు భగవంతుడు. చూడండి, నివాసం ఏ వస్తువైనా తను ఉంది అంటే అది భగవంతుని వల్ల ఆ వస్తువు ఉంది. వస్తువైనా వ్యక్తి అయినా ఉండాలంటే, అస్తిత్వం అనేది ఉండాలంటే భగవంతుని వల్ల ఆ వస్తువు యొక్క, వ్యక్తి యొక్క అస్తిత్వం అనేది ఉంటుంది. ఆ భగవంతుడే లేనట్లయితే ఇక ఎవరికి నివసించే అర్హత ఉండదు, నివసించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అలా చరాచర ప్రపంచానికి వసతిని ఏర్పరచిన వాడు భగవంతుడు, సర్వజగన్ నివాసుడు భగవంతుడు. అలాంటి సర్వజగన్ నివాసుడైన భగవంతునికే తను నివాసాన్ని కల్పించింది, తను ఆవాసాన్ని కల్పించింది అంటే తన గర్భంలో దేవకీదేవి ధరించింది. ఆశ్చర్యమనిపిస్తుంది, ఏంటి ధరించడం, ఏంటి ధరించడం తన వల్ల సాధ్యమవుతుందా? కాదు. సర్వజగన్ నివాసుడు భగవంతుడు అన్నప్పుడు దేవకికి కూడా నివాసం ఏర్పరిచినవాడు తనే కదా, భగవంతుడే కదా. అలా ఆ దేవకికి నివాసం ఏర్పరచిన భగవంతుడు ఎవరైతే ఉన్నారో అలాంటి భగవంతుణ్ణి తను ధరించగలదా? అలాంటి భగవంతునికి తను నివాసం అవ్వగలదా? పరిపూర్ణంగా నివాసం ఏర్పరచలేదు, అయినా కూడా భగవంతుని సామర్థ్యంతోనే అది జరుగుతూ ఉందే తప్ప స్వసామర్థ్యంతో కాదు, దేవకీ సామర్థ్యంతో కాదు. ఆ విషయాన్ని భాగవతం మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. సర్వజగన్ నివాసుడు భగవంతుడు, అలాంటి సర్వజగన్ నివాసుడైన భగవంతునికి నివాసం ఏర్పరచే సామర్థ్యం అసలు ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. అలాంటప్పుడు భగవంతుడు స్వసామర్థ్యంతో దేవకీ గర్భంలో నివాసం చేస్తూ ఉన్నాడే తప్ప దేవకికి ఆ భగవంతుణ్ణి మోసే శక్తి, ఆ భగవంతునికి నివాసం ఏర్పరచే శక్తి అసలు దేవకికి లేదు అనే విషయాన్ని భాగవతం ఎంత చక్కగా చెబుతూ ఉందో మనం గమనించాలి. నితరాం విరేజే, ఇలా భగవంతుడు ఆ దేవకీ గర్భంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి లాభం కలిగింది? భగవంతునికి లాభం కలిగిందా? లేదు. చూడండి, మళ్ళీ భగవంతుని సర్వోత్తమత్వం గురించి భాగవతం మనకు చెబుతుంది. తల్లి గర్భంలో ఉన్న మనకు లాభం కలుగుతుంది, అలాగే దేవకీ గర్భంలో తను కొడుకుగా ప్రవేశించాడు భగవంతుడు అంటే ఆ కొడుకుకు లాభం కలగాలి, గర్భంలో ఉన్న జీవునికి లాభం కలగాలి. కానీ భగవంతునికి ఏ విధమైన లాభం కలగలేదు. దేవకి గర్భంలో ప్రవేశించినందుకు భగవంతునికి ఏ విధమైన లాభం కలగలేదు. కానీ లాభం కలిగింది ఎవరికి అంటే దేవకీదేవికే లాభం కలిగింది. భగవంతునికి నివాసాన్ని ఏర్పరచడం వల్ల, తన యోగ్యతకు అనుగుణంగా నివాసాన్ని కల్పించడం వల్ల ఆ దేవకికే లాభం కలిగిందే తప్ప ప్రవేశించిన భగవంతునికి లాభం కలగలేదు అనే విషయాన్ని భాగవతం మనకు బోధిస్తూ ఉంది. నితరామ విరేజే, ఈ పరిశోభిల్లడము అనేది ఏదైతే ఉందో ఇది దేవకిలో జరిగిందే తప్ప భగవంతునికి జరగలేదు. కనుక అలాంటి భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి. తను దేవకీ గర్భంలో ప్రవేశించడం వల్ల దేవకిలో అలాంటి వికాసం, అలాంటి అద్భుతమైన కాంతి తనలో సంపన్నమయ్యింది. కనుక ప్రవేశించిన ఆ భగవంతుని వల్ల దేవకికి లాభం కలిగిందే తప్ప భగవంతునికి ఏ విధమైన లాభం లేదు అనే విషయాన్ని చెబుతూ ఉంది. భేజేంద్రగేహే అగ్నిశిఖే వరుద్ధ, భోజేంద్రగేహే అగ్నిశిఖే వరుద్ధ సరస్వతి ద్యూతఖలే యథాసతి తాం వీక్షకం సహా. ఓ రోజు కంసుడొచ్చి ఆ దేవకిని తను చూశాడు. దేవకి యొక్క ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు తనకేదో అనిపించింది, విశిష్టమైన కాంతి ఆ దేవకిలో సంపన్నమైనది. ఆ కాంతిని చూస్తూ తనను తనే మర్చిపోయాడు కంసుడు. ఎలాంటి అద్భుతమైన కాంతి ఇది దేవకిలో, ఇంతకన్నా ముందు ఇలాంటి కాంతి తనలో నేను ఏ రోజూ చూడలేదు, అలాంటి దివ్యమైన కాంతితో కళకళలాడుతూ ఉంది ఆ దేవకీదేవి. అలాంటి ఆ దేవకిలోని కళను గమనించిన ఆ కంసుడు ఆలోచించడం ప్రారంభించాడట. ప్రభయాజితంభరాం వివేచయంతీం భవనం శుచిస్మితాం ఆహైషమే ప్రాణహరో హరిర్గుహం ధ్రువం శ్రితో యన్న పురేయమీదృశి. భగవంతుడున్నారు కదా,
మరెలాంటి లాభం ఆ తల్లికి కలిగింది దేవకీదేవికి అంటే శుచిస్మిత అని భాగవతం అంటూ ఉంది. శుద్ధమైన మందహాసం. చూడండి, మందహాసములో కూడా అశుద్ధమైన మందహాసాలు, శుద్ధమైన మందహాసాలు. కౌసుని ముఖములోని మందహాసం అది అశుద్ధమైనది, లోపల దుర్భావన బయట మాత్ర సద్భావన చూపించేది. కనుక మేకవన్నె పులి అని మనం అంటాం కదా, అలా మనసులో విషం దాగుంది కానీ బయట మాత్రం మందహాసం ద్వారా అమృతం నాలో ఉంది, నేను స్నేహాన్ని పంచిపెడుతూ ఉన్నానని ఆ మందహాసంతో చూపెడుతూ ఉంటాడు. కనుక ఆ మందహాసం ఏదైతే ఉందో కంసుడిలో అది అశుద్ధమైన మందహాసం. దేవకీదేవిలో శుద్ధమైన పరిశుద్ధమైన మందహాసాన్ని తను గమనించాడు కంసుడు. ఎలా అలాంటి పరిశుద్ధమైన మందహాసం తనకు ఎలా కలిగింది అంటే భగవంతుడు ప్రవేశించడం వల్ల అలాంటి శుచి స్మిత తనయ్యింది. శుచి శుద్ధమైన స్మిత మందహాసం తనలో ప్రవేశించింది. అసలు ఎంతగా భయపడాలి తను? గర్భిణి తన అవుతూ ఉంటే భయంతో తను తల్లలిల్లేది ఆ తల్లి. ఇప్పుడు కన్న ఈ శిశువును కూడా కంసునికి సమర్పించాలే, ఆ కంసుడు కరుణ లేకుండా తనను చంపుతాడే, సంహరిస్తాడే. కనుక అలాంటి భయంతో తను గర్భిణి అయ్యేది. కానీ ఇప్పుడు భగవంతుడు ప్రవేశించాడు కదా, ఆ భయం తనలో లేదు. భయాన్ని పరిహరించేవాడు కదా భగవంతుడు. ఇప్పుడే మనం విన్నాం, సజ్జనుల భయాన్ని పరిహరించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు. అలాంటి భగవంతుడు ఏ దేవకీ గర్భంలో ఉన్నాడో ఆ దేవకి భయం ఉండగలదా? అసలు లేదు. కనుక భగవంతుడు గర్భంలో ఉన్నప్పుడు ఆ దేవకీ దేవిలో ఏ రోజు ఏ క్షణము భయాన్ని చూడలేదట కంసుడు. శుచిస్మయం, శుద్ధమైన పరిశుద్ధమైన మందహాసాన్ని చూశాడే తప్ప ఏ రోజు ఆ ముఖంలో భయాన్ని చూడలేదు. లోపల కంసునికి భయం ప్రారంభమయ్యింది. ఇదేంటి, ఎవరి ప్రవేశం వల్ల దేవకీదేవిలో ఇలాంటి పరిశుద్ధమైన మందహాసం ఉందో, ప్రవేశించిందో? ఎన్నడూ ఇలాంటి మందహాసాన్ని నేను చూడలేదు, భయాన్ని తనలో నేను చూశాను, కానీ ఈరోజు మాత్రం పరిశుద్ధమైన మందహాసాన్ని చూస్తూ ఉన్నాను అని లోపల భయపడటం ప్రారంభించాడు కంసుడు. ఆహైషమే ప్రాణహరో హరిర్గుహం ధ్రువం శ్రితో ఎన్న పురేయమీదృషి. ఇంతకన్నా ముందు ఈ దేవకి ఇలా లేదు, ఇప్పుడు మాత్రం చాలా విలక్షణమైన కాంతితో తను సంపన్నురాలయ్యింది. కనుక నన్ను చంపే వ్యక్తి ఇప్పుడు ఈ దేవకీ గర్భంలో ప్రవేశించాడా? నిజంగానే ప్రవేశించి ఉంటాడని తనకు తనే తీర్మానించుకున్నాడు కంసుడు. అలాంటి అద్భుతమైన కాంతి ఆ మహాదేవి అయిన దేవకీదేవికి కలిగింది. కిమద్య తస్మిన్ ఘటనీయమాశుమే యథార్థతంత్ర విహంతి విక్రమం ఇతిఘోరతమాత్ భావాత్ సన్నివృత్త స్వయం ప్రభు ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరేర్వైరానుబంధవిత. ఇలా దేవతలందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను యొక్క అవతారాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఆ భగవంతుని అవతారం అని ఎదురు చూస్తూ ఉన్నారనే విషయాన్ని మనం వింటూ అస్మద్గురువంతర్గత సాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజరసర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండలం హరి ఓం హరి ఓం హరి ఓం.